ఖమ్మం పార్లమెంట్ సీట్లో ఎవరు నిలబెడతారు అన్నది ఒక పెద్ద చర్చ. మొదట్లో అయితే రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ ఏవేవో చెప్పారు, ఇవన్నీ జరిగేవి కాదని అందరికి కూడా తెలుసు. ఆ తర్వాత ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క భార్య, ఆమె అడిగారు, నందిని అనుకుంటా, ఆమె అడిగారని చెప్పారు. ఇంకా కొన్ని పేర్లు వచ్చాయి. ఇప్పుడేమో మాజీ మంత్రి, తెలుగుదేశం సీనియర్ నాయకుడు గతంలో మండ వెంకటేశ్వరరావు పేరు వస్తూ ఉంది. ఏమొచ్చినా కానీ ఖమ్మం సీట్ అనేది హోరాహోరి పోరాటం అయితే జరుగుతుంది. వాస్తవంగా అది కమ్యూనిస్టులకు చాలా బలమైన కేంద్రం. ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు అక్కడ పోటీ పడటం ఇవన్నీ మనం చాలాసార్లు చూసాము. శాసనసభకు కూడా వాళ్ళే ఎక్కువగా ఉండేవాళ్ళు. తెలంగాణ ఏర్పడటము, బీఆర్ఎస్, టీఆర్ఎస్, బీఆర్ఎస్ ఇవి మారిన రాజకీయాలు, కాంగ్రెస్ కూడా బీఆర్ఎస్ల నుంచి చేర్చుకోవటము, బీఆర్ఎస్ ఏమో టీడీపీల నుంచి చేర్చుకోవటం, వీటన్నిటి వల్ల ఖమ్మం జిల్లా రాజకీయ ముఖచిత్రం అనేక మార్పులకు గురైంది. ప్లస్ జిల్లా కూడా ఈ విభజనల్లో కూడా అది రెండు మూడు భాగాలు అవ్వటం వల్ల వచ్చిన మార్పులు కూడా ఉన్నాయి. ఏదైనా కానీ ఆంధ్ర ప్రాంతాన్ని ఆనుకొనున్నటువంటి ఖమ్మం జిల్లా మీద ఉభయ రాష్ట్రాల యొక్క ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. గత ఎన్నికల ముందు కూడా ఈ సంకేతాలన్నీ మనం చూసాం. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ మంత్రివర్గంలో కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న ఆ ప్రభుత్వంలో ఖమ్మం లాబీ అనేది ఒకటి బలంగా ఉందనేది నిస్సందేహం. ఆ లాబీలో తెలుగుదేశం నేపథ్యం ఉన్న వాళ్ళు ఉన్నారు, బీఆర్ఎస్ నేపథ్యం, లేదా ఆఖరికి వైఎస్ఆర్ పార్టీలో పనిచేసిన తరఫున గెలిచిన ఎంపీ కూడా ఇప్పుడు కాంగ్రెస్లోనే ఉన్నారు. కాబట్టి ఇందులో ఎవరి కోణంలో వాళ్ళు ఆలోచిస్తూ ఉండొచ్చు, కానీ ఆ సీటు గెలుచుకోవటం ఎట్లా అన్నది కాంగ్రెస్కు సమస్య అవుతుంది. రేణుకా చౌదరిని రాజ్యసభకు పంపిన తర్వాత ఇంకా ఆమె సమస్య లేదు. వి హనుమంతరావు నాకు టికెట్ అని అదే పనిగా అడుగుతున్నా, ఆయనకు టికెట్ ఇచ్చేటంత పరిస్థితి, ఆ విధమైన సంబంధాలు ఆయనకు లేవు, ఆ విధమైన వనరులు లేవు. ఆయన ఒక సీనియర్ నాయకుడుగా ఆయన చెప్పుకోవడం తప్ప ఈ నేపథ్యంలో మండవ పేరు రావడం అనేది మరింత చర్చకు దారితీసింది. అక్కడ మొన్నటి ఎన్నికల్లో కూడా తెలుగుదేశం ఆఫీస్కి వెళ్ళాడు తుమ్మల నాగేశ్వరరావు, వాళ్ళ మద్దతు కోరాడు. ఆ సెక్షన్స్ అన్నీ వాళ్ళు రాజకీయ నేపథ్యం వల్ల కావచ్చు, సామాజిక కారణాల వల్ల కావచ్చు, లేకపోతే ప్రాంతాల మధ్య ఉన్న సంబంధాల వల్ల కావచ్చు, ఉపయోగపడ్డాయి వాళ్ళకు అనేది నిస్సందేహం. కాబట్టి ఇప్పుడు ఖమ్మంలో కాంగ్రెస్ ఎవరిని నిలబెడుతుంది అనేది వాళ్ళ ఇష్టమైనప్పటికీ ఇవన్నీ కలిసి వచ్చే అభ్యర్థిని నిలబెడుతుంది అనేది మటుకు నిస్సందేహం. దీన్ని అలా కాకుండా కులం కోణంలో చూసేవాళ్ళు, లేకపోతే కమ్మారెడ్డి అనే చూసేవాళ్ళు, అది కొంచెం పరిమితం. అంతకంటే కూడా విస్తృతమైనటువంటి కోణంలో నిలబెట్టడమే చాలా ఎక్కువగా జరుగుతుంది. పైగా ఇప్పుడు తెలంగాణలో ప్రభుత్వంలో ఉన్న మొత్తం పదవులు ఖమ్మం, నల్గొండ ముఖ్యంగా వాళ్ళకు ఉన్నాయనుకుంటే ఈ రెండింటిలో ఉన్నటువంటి బలాబలాలు, అభ్యర్థులు వాళ్ళ నేపథ్యాలను బట్టి నిర్ణయం తీసుకుంటారు. తప్పనిసరిగా అందరి ఆమోదం ఉన్నటువంటి అభ్యర్థి అయితేనే ఎక్కువ అవకాశం, అలాంటి వాళ్ళకి ఎక్కువ అవకాశం ఉండే పరిస్థితి మటుకు ఉంటుంది. ఆ విధంగా చూసినప్పుడు ఈ ఊహాగానాల్లో కూడా కొంత నిజం ఉండొచ్చు. రెండు రాష్ట్రాల్లో, అలాగే తెలుగుదేశం వర్గాల్లో, కాంగ్రెస్ వర్గాల్లో కూడా ఆమోదం ఉన్నటువంటి అభ్యర్థిని వాళ్ళు నిలబెట్టే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. రేవంత్ రెడ్డి భట్టి విక్రమార్క మధ్య సంబంధాలు ఏంటి, ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఇవన్నీ, ఈ అంశాలన్నీ దృష్టిలో పెట్టుకున్నప్పుడు, అలాగే ఒక కుటుంబానికి ఒకే టికెట్ లాంటి వాదనలు ఇది వరకు తీసుకొచ్చారు, అవి అన్ని చోట్ల అమలు జరగలేదు, కొన్ని కుటుంబాల్లో కాలేదు, లేకపోతే విడివిడిగా చూడాలి ఇలాంటివన్నీ చెప్పారు. ఏం చెప్పినా కానీ భట్టి విక్రమార్క భార్యకు ఆ టికెట్ మళ్ళీ ఇస్తారు అనేది అదొక పెద్ద ప్రశ్నే. అంత సులభంగా అది సాధ్యం కాకపోవచ్చు. రెండవది, చాలామంది ఈ దళిత వర్గాలకు చెందిన కాంగ్రెస్ నాయకులు, యువ నాయకులు, ఎప్పటి నుంచో గట్టిగా పనిచేస్తున్న వాళ్ళు, వీళ్ళందరికీ అవకాశాలు రాలేదు, వీళ్ళని పక్కన పెట్టారు లాంటి విమర్శలు కూడా చాలా ఉన్నాయి. ఇలాంటివన్నీ దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఖమ్మం జిల్లాను ఎలా గెలవటం అన్నది, ఖమ్మం సీటును అన్నదాన్ని దృష్టిలో పెట్టుకొని, అందరి ఓట్లు, సోషల్ బేస్ కూడా దృష్టిలో పెట్టుకొని వాళ్ళ అభ్యర్థిని నిలబెట్టే ఛాన్స్ ఉంటుంది. కానీ రేవంత్ రెడ్డికి కూడా తెలుగుదేశం నేపథ్యం, వాళ్ళతో చాలా బలమైన సంబంధాలు ఉన్నాయన్నది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. చాలామంది తెలుగుదేశం వాళ్ళు బీఆర్ఎస్లోకి వెళ్ళారు, కానీ బీఆర్ఎస్ ఇప్పుడు అధికారం కోల్పోయి తమ నాయకులను కోల్పోతున్న పరిస్థితుల్లో వాళ్ళలో చాలామంది కాంగ్రెస్ కేసు చూస్తున్నారు. ఇక్కడ కాంగ్రెస్ అంటే కేవలం మామూలు కాంగ్రెస్ కాదు, ఇది టీడీపీ నేపథ్యం కూడా, టీడీపీ నాయకత్వం కూడా బలంగా ఉన్నటువంటి కాంగ్రెస్ అనే దృష్టిలో పెట్టుకుంటే, నేనైతే టీడీపీ అధికార ప్రతినిధి ఒకరు చెప్పినట్టుగా నేను చూశాను,
తెలంగాణలో మేము బీజేపీని బలపరచడం అనేది మాకేం లేదు, బీజేపీతో ఎన్డీఏతో మాకున్న అవగాహన ఆంధ్రప్రదేశ్కే పరిమితమని టీడీపీ నాయకులు అధికార ప్రతినిధి చెప్పినట్టు నేను చూశాను. కానీ నిజానికి తెలంగాణలోకి వెళ్ళి లోకేష్ బీజేపీ తరఫున, వాళ్ళ నాయకుడు అన్నామలై తరఫున కోయంబత్తూర్లో ప్రచారం చేశాడు. తమిళనాడుకెళ్ళి అన్నామలై తరఫున ప్రచారం చేసిన లోకేష్ సోదర తెలుగు రాష్ట్రమైనటువంటి తెలంగాణలో ఎందుకు మాట్లాడలేదు, లేకపోతే మాకు ఇక్కడ సంబంధం లేదని ఎందుకు చెప్తున్నారు అని కనుక చూసుకుంటే టీడీపీ కూడా వ్యూహాత్మకంగా ఇక్కడ వ్యవహరిస్తూ ఉంది. వాళ్ళు తప్పకుండా ఆ ప్రకారం అడుగులు వేస్తారనేది మనకు అర్థమవుతుంది. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని, ఇవన్నీ ఎక్కువ ప్రభావం చూపించేది ఖమ్మంలో, కాబట్టి ఖమ్మంలోనే ఇటువంటి నిర్ణయం చాలా ఆచితూచి తీసుకుంటారని మటుకు మనం చెప్పొచ్చు. కేవలం సెంటిమెంట్తోనో కేవలం కులంతోనో మాత్రమే అక్కడ నిర్ణయం జరగదు. ఎక్కువ మ్యాక్సిమం ఓట్ పుల్లింగ్ కెపాసిటీ ఉన్న వాళ్ళని నిలబెట్టుకుంటారు.